శ్రీమాత్రి నమః. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్. మా ఛానల్లో వచ్చే కార్యక్రమాలన్నీ కూడాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలామంది వ్యూవర్స్ కూడా చూస్తున్నారు. చూడడం అనేది ఒక పని, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది ఒక పెద్ద పని. మీకోసం మా టీం అంతా కూడా ఎంతో కష్టపడి దీన్ని షూట్ చేసి ఎడిట్ చేసి మీకు అందిస్తున్నారు కదా, వాళ్ళకు ఒక ఆనందాన్ని ఇవ్వాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీ తరఫున ఇంకొకరిని సబ్స్క్రైబ్ చేసి, ఇది మన భక్తి ఛానల్ కదా, ఇది డివోషనల్ ఛానల్ కదా, ఒక పక్కన ఉన్న గంటను కూడా కొట్టేద్దాం. ఓకే, ఈ నెల రాశి ఫలితాలన్నీ ఎలా ఉన్నాయి, జూన్ మాసంలో గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయి, ఇది ఫస్ట్ అన్నమాట. ఈ మాసం గ్రహస్థితులు మేషరాశిలో జీవకారకుడైనటువంటి గురువు రాహువులో బుధుడుగా ఉన్నాడనమాట. బుధుడు మేషం నుండి వృషభానికి 7వ తరగతి నుంచి 20వ తరగతి వరకు ఉంటారన్నమాట. అందులోనే మళ్ళీ మిథునంలో తన స్వక్షేత్రంలోకి వస్తున్నారు. రవి 15 వరకు వృషభంలో సంచారం ఉంటుంది, 16 తర్వాత మిథునంలోకి మారుతున్నారు. కుజశుక్రులు కర్కాటకంలో కలుస్తున్నారు. గురువు ఈ నెల మొత్తం మేషంలోనే సంచరిస్తారు. రాహు ఈ నెల మొత్తం మేషంలోనే సంచరిస్తారు. కేతు ఈ నెల మొత్తం తులాలోనే సంచరిస్తారు. చూడండి, శుక్రుడు ఈ నెల మొత్తం కర్కాటకంలోనే సంచరిస్తారు. చంద్రుడు తులలో ప్రారంభించి మళ్ళీ తులలో అంటే కన్య వరకు ఈ నెల మొత్తం సంచారం ఉంటుంది. శనీశ్వరుడు కుంభంలో 18వ తారీఖు నుండి వక్రీకరిస్తూ ఉన్నాడనమాట. సో ఇవన్నీ కూడాను ఈ నెల ఈ గ్రహాలని దృష్టిలో పెట్టుకొని 12 రాసులకి కూడా మనము చెప్పబడుతుంది. జ్యోతిషాస్త్రీతీయా ద్వాదశ రాసుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, 7.5 శనిలో 3/5 వంతు అయిపోయిందండి, ఇంకా 1/5 వంతు ఉంది. ఈ 1/5 వంతు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ జాగ్రత్తగా ఉండాలనుకున్నప్పుడు ఎంతెంత జాగ్రత్తలు ఉండాలో అంతంత జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహానికి దూరంగా ఉండండి. స్నేహితుల వల్ల ఇబ్బంది కలబడుతుంది బాగా. ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ కనబడుతుంది. వ్యసనాలకు వెళుతున్నారు, ఆ వ్యసనాలకు దూరంగా ఉండండి. ఎక్కువ శాతము కుటుంబ సభ్యులతో ప్రయాణం చేయండి. భార్యాభర్తల మధ్యలో ఇతరుని ఎంటర్ చేయనీయకండి. స్నేహ బంధాలు ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. అది అతిగా పోయి ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల మీ యొక్క కుటుంబ బాంధవ్యం ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తర్వాత కోర్టు కేసులు, పోలీస్ కేసులు అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని ఉందా లేదా అని పెట్టుకొని ప్రయాణం చేయండి. ఇన్సూరెన్స్ అన్నీ కరెక్ట్గా ఉందని చూసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వాహన ఇన్సూరెన్స్ కానీ చేసుకుంటూ ఉండండి. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతుంది. అప్పులు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి కాస్త గడ్డు కాలం అనే చెప్పచ్చు. ఈ నెల కొంచెం మకర రాశి విత్తన నేను ఎంతవరకు వీలుంటే అంత కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఈ నెల మీకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని బాగా చెప్పడంలో కూడా ప్రయత్నం కొంచెం ఇబ్బందిగానే ఉంది చెప్పడానికి, కానీ చెప్పక తప్పట్లేదు. జాగ్రత్తగా ఉండండి మకర రాశి మిత్రులారా. ఇది మీకు ఇది ఒక గడ్డు కాలం. ఈ నెల మీరు ఎంత వీలుంటే అంత దైవ ఆరాధన చేయండి. కొత్త రుణాలు తీర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. క్రెడిట్ కార్డ్స్ లాంటి వాటి వల్ల ప్రెజర్స్ పెరుగుతుంది. స్త్రీలతో పురుషులు, పురుషులతో స్త్రీలు విభేదాలు అసలు వద్దు. డబ్బులు పొదుపు చేయలేకుండా పోతారు. బ్యాంకు పరంగా ప్రెషర్స్ వస్తాయి. నోటీసులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనివల్ల వ్యసనాలకు కూడా వెళ్తారు. అది వెళ్ళకండి. వివాదాలకి దూరంగా ఉండండి. మనకు సంబంధం లేని విషయంలో ఎంటరే అవ్వకండి. చాలా క్రమశిక్షణతో ఉండాలి. గొడవలకు దూరంగా ఉండండి. మంచి వాళ్ళుగా కనిపించి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీ సహ ఉద్యోగుల ద్వారా దగ్గర ఏ విధమైనటువంటి మీ యొక్క సీక్రెట్స్ అంతా చెప్పకండి. దానివల్ల ఇబ్బంది పడతారు. వివాహం కాని వారికి కాస్త పోస్ట్పోనింగ్ అని కూడా చెప్పచ్చు. సోదర సోదరీమణులతో ఇబ్బంది కలిగే అవకాశాలు, ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బంది కలిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాహనం మార్చడం, వాహనం డ్యామేజ్ అవ్వడం, లేదా ఇంకోటి అవుతుంది ఇల్లు మరమ్మతు రావడం, ఒకసారిగా అన్ని ఖర్చులు వచ్చేస్తాయండి. జాగ్రత్త జాగ్రత్త.
జాగ్రత్త జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, మకర రాశి మిత్రులారా, ఎంత వీలుంటే అంత. దేహిమే బుద్ధి వైశిష్టం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమానందం, దేవదేవ జగత్పతే శనీశ్వర 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 ఓం శనీశ్వరాయ నమః అని చెప్పుకుంటే నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తన్నమామి శనీశ్వరం. చెప్పండి, కాకద్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయాత్. స్వామి, నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ శివారాధన ఎక్కువ చేయండి. రాజకీయ నాయకులకి గడ్డు కాలం, చాలా జాగ్రత్త. చంద్రాష్టమం 23/6/2023 4:17 ఉదయం నుండి 25/6/2023 4:52 మధ్యాహ్నం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాహనం నడిపేటప్పుడు అన్ని రకాలుగా కూడాను. 9వ తారీఖున 10వ తారీఖున ఒక శుభవార్త శ్రవణం వింటారు. శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు బ్లాక్ వాడండి, తెలుపు రంగు కూడా వాడండి. అదృష్ట సంఖ్య 8 అని కూడా చెప్పవచ్చు. పశ్చిమ దిశ ప్రయాణాలు ఎక్కువ చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. శని భగవాన్ శని స్తోత్రాలు ప్రార్థన చేయండి. శని ధ్యాన శ్లోకాలు చేయండి. గోవులకి ఆకుకూరలు పంచండి. పిచ్చుకలకు మంచినీళ్ళు పెట్టండి. ఒక పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వండి. మంచినీటి దాహారతి కోసం ఒక కుండను ఏర్పాటు చేసి పెట్టండి. ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి. ప్రతి శనివారం మీ యొక్క క్రమం తప్పకుండా మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపం వెలిగించి ప్రార్థన చేయండి, ధ్యానం చేయండి. ఎంత సైలెంట్గా ఉంటే అంత సైలెంట్గా ఉండండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనకు అక్కర్లేని విషయంలో ఎంటర్ అవ్వకండి. సంబంధం లేని విషయంలో సలహాలు ఇవ్వకండి. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత లోపం కనబడుతుంది. జాగ్రత్త, కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా అయిపోతుంది. ఏమండి, ఒక చీకటి వచ్చిందంటే వెలుగు వస్తుంది కదా. ఈ నెల కొంచెం చీకటిగా అనుకోండి, మళ్ళీ వెంటనే వెలుగు వచ్చేస్తుంది. మీకు అన్ని శుభాలు జరగబోతున్నాయి. రెడీగా ఉండండి, అధైర్య పడక్కర్లేదు. జాగ్రత్త ఉంటే చాలు. శుభం.